హలో బెస్ట్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను నేను ఇంకా బాగుందా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే అనమాట నేను ఏం చేసాము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటని ఫస్ట్ చూసిన పాపం మా మా పిన్ని వాళ్ళు మనవరాలండి నా దగ్గరికి వచ్చింది రాగానే అని అడగగానే ఫస్ట్ టైం దాన్ని చూడడం అయినా సరే నా కోసం వచ్చింది అడగగానే మా పిల్లలు ఏమో నాకు ఇవి నాకు ఇవి అనేసి అడుగుతూ ఉన్నారన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మీ అయితే పూజ చేసుకుంటున్నారు పిల్లలకి ఎప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు పిల్లలు అమ్మమ్మతోనే ఉంటారు ఎక్కువ అమ్మమ్మ పూజ చేసుకుంటే అమ్మమ్మ మనకాల తిరిగి అమ్మమ్మతో పాటు వేళు పూజ చేసేస్తారు ఇంకా మా అమ్మగారిని చేసుకుని అసలు నెక్స్ట్ ఏంటంటే మా అక్క వాళ్ళ పాప అనమాట తను ఈ చిన్న పాప ఏమో మా పాప వాళ్ళకి బర్త్డేస్కి వాటికి వెళ్తారు కదా అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కింద కొన్ని ఐటమ్స్ అయితే ఇస్తారండి అందరికి ఇస్తారు వీళ్ళు బర్త్డే చేసుకున్నప్పుడు కూడా అందరికి ఇచ్చారనమాట ఇస్తే అలాంటి దాంట్లో టాటూ బుక్ అని ఒక బుక్ వచ్చింది కిడ్స్ వేసుకోవడం ఎవరైనా వేసుకోవచ్చు పెద్ద అది పర్మనెంట్ కాదు టెంపరీ టాటూలు అనమాట అందులో రకరకాల బొమ్మలు అయితే వచ్చినాయి అనమాట అవి కట్ చేసి మా అక్కల పాప తన పేరు హస్మి హస్మితో అనమాట మేము అందరం హస్మి అంటాం ముద్దుగా అయితే అది వేస్తుంది అనమాట ఆ స్క్రబ్ కూడా దాంతోనే ఇచ్చారు ఆ స్టిక్కర్ ఏంటంటే ముందు ఎక్కడ కావాలో ఆ ప్లేస్లో అంటించుకొని దాని మీద వాటర్తో తడిపేసి ఉంచేయాలి వెంటనే వచ్చేస్తుందండి స్టిక్కర్ తర్వాత అది రిమూవ్ చేయగానే మనకి బాడీ మీద స్టాంప్ అంటూ పడిపోతుంది దాని మీద పెట్టి కవర్తో నొక్కినట్టు ఎలా నొక్కుల వేరొద్దడం అవి ఏమీ ఉండవు జస్ట్ అలా పెడతా దాంట్లో బుక్ లో చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయా ఒక్కడ కూడా మంచిది లేదండి అన్ని తేళ్ళు జరలు ముసళ్ళు ఇలాంటివే ఉన్నాయి బాబు ఇలాంటి బొమ్మలు ఏంటి అన్నాను ఇవి ఫ్యాషన్ అని నాకు కూడా వేస్తాననింది నేనైతే వద్దని ఒక చిన్నది ఏదో ఉంటే అక్కడ చీమ లాంటిది ఏదో వేయించుకున్నాను అది చూసారా అది రివర్స్ లో పెట్టిందన్నమాట రొయ్యో జర్రో ఏంటో అనమాట తేలు ఇది ఏదో బొమ్మ వేసింది అది చూసి తెగ హ్యాపీగా ఫీల్ అయిపోయింది రా చూపించు అంటే చూపించకుండా వెళ్ళిపోయింది మా డాడీకి చూపిస్తుంది అనమాట ఎలా ఉంది ఏంటనేసి మా డాడీ అందమైన తెలుసుకోవచ్చు కదా బటర్ఫ్లైస్ లాంటి చిలకలు అలాంటివి అని చెప్పి అంటున్నారు పక్క నుంచి మా పెద్ద పాప కూడా ఏదో తేలి లాంటిది వేసింది అది చూసి నేనే వేయించుకుంటానని వచ్చిందనమాట ముందే భయపడినట్టు ఉంది నొప్పి వస్తుంది అని చెప్పి కానీ భయం భయం లేదని చెప్తే చెల్లె ఎయించుకుందంటే భయం ఉండి ఉండదులే అని చెప్పి తను కూడా వేయించుకుంది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తెలిసిందే కదండి ఎవరికన్నా చాలా రెస్ట్గా ఉంటుంది పిల్లలు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా హాలిడేస్లోనే వాళ్ళు ఆడుకోవడానికి మామూలుగా అయితే ఎప్పుడు స్కూల్స్ సిలబస్ ట్యూషన్స్ ఇవే నడుస్తూ ఉంటుంది ఆ చిన్నది కట్ చూసారా అది అదైతే నేను వేసుకుంటానని చెప్పాను ఆ చిన్నది నన్ను వేసుకోమంటే పెద్ద పెద్దది నాకు వద్దన్నానని చెప్పి ఇంకా అల్లరి మామూలుగా లేదండి ఒక రేంజ్లో అల్లరి చేయడం స్టార్ట్ చేశారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ట్యాటూలు వేసుకుంటూ అలా నడుస్తుంది అక్కడేమో మమ్మీ వంట చేస్తున్నారు నేనేమో వీడియోస్ తీసుకుంటున్నాను చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఫోన్ మెమరీ కూడా ఫుల్ అయిపోయింది నేను తీసిన వీడియోస్ అన్నీ తీశాను కానీ పెట్టడానికే నాకు టైం సరిపోవట్లేదు ఇంట్రెస్ట్ రావట్లేదు ఏంటో సరిగ్గా వ్యూస్ లేవు అని చెప్పి ఒక డల్నెస్ అయితే వచ్చి పెట్టడానికి అని అనిపించలేదు ముందు మనకు పెట్టాలని అనిపించాలి కదా మనకి మంచిగా వ్యూస్ వచ్చి కమెంట్స్ మంచి మంచిగా వస్తే పెట్టాలనిపిస్తుంది మంచి వీడియోస్ చేసినా సరే పెట్టాలి చూడట్లేదు ఎక్కువ ఎందుకని చెప్పి ఆపేశాను సరే ఇప్పుడు కొంచెం టైం ఉండింది మొన్నటి వరకు అసలు టైం కూడా కుదరలేదులే టైం ఉండింది మళ్ళీ పెడదాం ఏముందులే వస్తే వస్తుంది లేకపోతే లేదు అని చెప్పి మన స్వీట్ మెమరీస్ అయినా సరే సేవ్ చేసుకోవడానికి ఉంటుంది కదా ఎవరు చూడకపోతే ఏంటి అన్న ఒక ఇదితో నేను అయితే వీడియోస్ పెడుతున్నాను అనమాట అట్లా చూసారా నా చేతికి కూడా వేస్తున్నారు అది నా చేయే చిన్నది ఏమంటే ఫింగర్కి వేస్తున్నారు అనమాట వేయించుకుంటున్నాను నాకు ఫస్ట్ ఏ నచ్చలేదు మంచి మంచి బొమ్మలు అవి ఉంటే నేను కూడా చిన్నది ఏమో ఇదే మరీ చిన్నది వేసినా అది వాళ్ళకి పెట్టారు కానీ ఏం సరిగ్గా పడలేదండి నాకైతే వేయడం వల్ల ఏమేమో సరిగ్గా రాలేదు వాళ్ళకైతే బాగా వేసుకున్నారు పెద్ద పెద్ద ఏమోలా ఇదిగోండి ఇది ఒక తేలు అనుకుంటుంది ఒక పా మా పాప వేసుకుంది తర్వాత ఇంట్లో చూడండి అల్లరు మామూలుగా లేదు మొత్తం మా పిన్ని వాళ్ళు మానవరాలు మా పిల్లలు అందరూ వచ్చి ఇక్కడ ఈ పాప మా ప్రజ్ఞ డ్యాన్స్ చేస్తుంది కదా మళ్ళీ చూపిస్తాను చూడండి అది ఏ పాటో గెస్ట్ చేసుకోండి అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టాటూలు నాది ఎలా ఉంది నీది ఎలా ఉందని చూసుకుంటూ ఉన్నారనమాట అది ఏ పాటో మీరు గెస్ట్ చేయగలిగితే చంద ఈ పాప చిన్న పాప చూసారా దాన్ని ఎత్తుకోవాలని చెప్పి అందరూ దెబ్బలాడుకోవడం నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అని చెప్పి దెబ్బలాడుకోవడం బాబా మా ప్రజ్ఞ అయితే మీ దానికి పిల్లలని ఏమో ఇంట్రెస్ట్ ఉండదు ఏదైనా మంచి ఫుడ్ అయితే ఉంటే చాలు తినడానికి ఇంకేం అవసరం లేదు ఇంట్లో కూడా చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంట్లో కర్టెన్ రాడ్స్కి సైడు ఇవి ఉంటాయి కదండీ ఇవి కొనడానికి అయితే వెళ్ళామనమాట అక్కడే ఒకటి నేను జారిపోయింది చూసి జాగ్రత్తగా తీసుకోవాలి ఇదే జారిపోయింది ఇలాంటివి తీసుకుంటే తీసి పెట్టేటప్పుడు పగిలిపోతాయి మంచి క్వాలిటీ ఉన్నాయి పర్మనెంట్గా ఉండేవి తీసుకోవాలి తప్ప మనం పాడేసే అలాంటివి తీసుకుంటే కొంచెం ప్రమాదం కదండి అందుకే మా అన్నయ్య చెప్పాడు ఎందుకు అది వద్దులే అని చెప్పి ఇంకా అందుకని అవి తీసుకోలేదు ఇందులో ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కొత్త మోడల్స్ ఏనంట నెక్స్ట్ కట్ రాడ్స్ కూడా తీసుకున్నామండి దానికి అయితే పేపర్స్ చుట్టేసి ఉన్నాయి చూపిస్తాను అది కూడా ఇక్కడైతే పిల్లలు షో రాముడు సీత ఇంకా రకరకాల గేమ్స్ ఒక్కటి లేదని ఆడుతూనే ఉన్నారు నా ఈ కట్ రాడ్స్కి రాడ్స్ కి ఏంటంటే పేపర్ చుట్టేసి ఇచ్చారు చూసారా నొక్కులు పడిపోయాయి చూసేటప్పుడు జాగ్రత్తగా చూసి అలా నొక్కు పడిపోయి ఉండడం మేము చూసుకోలేదు ఇంటికి వచ్చాక ఓపెన్ చేసాం మళ్ళీ తీసుకెళ్ళి ఇవ్వడం అదొక పెద్ద పెద్ద శ్రమ కింద ఉంటుంది కదండి తీసుకొచ్చేటప్పుడే దేనికి తగలకుండా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చామనమాట దానికి ఏమంటే కవర్స్ చుట్టూ ఉన్నాయి ఓపెన్ చేసి చూపించలేదు మాకు అడగాలన్న ఆలోచన రాలేదు బాగానే ఉంటాయి కదా అని చెప్పి పెద్ద పెద్ద మాల్స్ వస్తాయి కదా వాళ్ళకైతే అందుకనే అలా అయి ఉంటుంది అనిపించింది ఇదేనండి ఈరోజు నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్